హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్ ఈరోజు వీడియోలో అయితే మనం బట్టలకి పెట్టుకునే క్లిప్స్ని ఎన్ని రకాలుగా మనం ఇంట్లో ఉపయోగించుకోవచ్చు ఏంటనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇందులో ఫస్ట్ టిప్ వచ్చి మనం ఇంట్లో ఏదైనా పెద్ద గిన్నెల్లో చిన్న గరిట్లు పెట్టవలసి వచ్చినప్పుడు అంటే ఏదైనా సాంబార్ కానీ పప్పు కానీ లేదా రసం కానీ అటువంటి వాటిల్లో బౌల్స్ పెద్దవి ఉంటాయి అందులో మనం పెట్టే గరిటలు అయితే చిన్నవి ఉంటాయండి అలా చిన్నగా ఉండడం వలన ఆ గరిట అనేది ఆ సాంబార్లో కానీ రసంలో కానీ పడిపోతుంది అలా కాకుండా ఉండాలంటే ఈ అయితే ఈ గరిటికి ఈ విధంగా పెట్టేస్తే కనుక ఈ ప్రాబ్లం అయితే మనకి సాల్వ్ అయిపోతుందండి నేను ఇక్కడ మీకు తెలియడం కోసమనే వాటర్ వేసి చూపిస్తున్నానండి అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి ఇలా చిన్న చిన్న గిన్నెల్లో ఎప్పుడైనా మనం అన్నం వండాల్సి వచ్చినప్పుడు మనం ఈ అన్నాన్ని వంచుతాం కదండి అంటే వేరే గిన్నెల్లోకి గెంజిని ఆరుస్తాం కదా అటువంటి అప్పుడు ఈ ప్లేట్ గ్యాప్స్లోంచి అన్నం అనేది ఈ గిన్నె లోపలికి పడిపోతుంది దీనివల్ల అన్నం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా ఉండాలైతే ఈ టిప్ ట్రై చేసి చూడండి దేనికోసం మన ఇంట్లో ఉన్న ఈ క్లిప్స్ని తీసుకుని ఈ ప్లేట్కి గిన్నెకి కూడా కలిపి ఈ క్లిప్స్ని మూడు వైపులా పెట్టేసుకుంటే కనుక అన్నం అనేది బయటికి అస్సలు రానే రాదండి ఇలా చిన్న గిన్నెల్లో అన్నం వండే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి ఇంట్లో ఇలాంటి చిమ్టా లేనప్పుడు మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చిన్న కిచెన్ టూల్ని అయితే రెడీ చేసుకోవచ్చండి దీనికోసం రెండు స్పూన్స్ అలాగే ఒక క్లిప్పు రెండు రబ్బర్ బ్యాండ్స్ తీసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ స్పూన్కి ఈ విధంగా రబ్బర్ని వేసేయండి అలాగే రెండో వైపును కూడా రెండో స్పూన్ పెట్టి ఇదే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు రబ్బర్ బ్యాండ్ని వేసేయండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఏమైనా బంగాళదుంపల్ని ఉడకబెట్టినప్పుడు కానీ లేదా ఇంకేమైనా మనం కుక్ చేసుకున్నప్పుడు కానీ మనం దీన్ని ఈ విధంగా హ్యాండిల్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నేను టమాటాను వేసి చూపిస్తున్నాను అలాగే నెక్స్ట్ వచ్చి మన ఇంట్లో ఇలాంటి హ్యాంగర్ అయితే ఉంటుంది కదండి అలాగే ఇలా లావుగా ఉన్న థ్రెడ్ ఒకటి తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఏదైనా బాగా లావుగా ఉండే దారాన్ని తీసుకోండి ఇక్కడ నేను పైపింగ్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఒక ఫోర్ ఇంచెస్ గ్యాప్లో అన్ని సమాన భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ క్లిప్కి టూ హోల్స్ ఉంటాయి కదండి ఈ రెండు హోల్స్లోని ఈ దారాన్ని పెట్టేసి ఈ హ్యాంగర్కి ఈ విధంగా కట్టేసేయండి ఇది ఎందుకోసం అంటే మన ఇంట్లో ఏమైనా మనకి ఇష్టమైన ఫొటోస్ ఉండి అవి ఆల్బంలో పెట్టుకోవడానికి ప్లేస్ లేక అలాగే పక్కన పెట్టేస్తూ ఉంటాము అవి మనం డైలీ చూసుకునేలా ఉండాలంటే కనుక మనకి దేన్నైనా స్టిక్ చేసుకోవడానికి కూడా మనకి ఫోటో ఫ్రేమ్స్ కూడా ఏమీ అవైలబుల్గా లేనప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి ఈ హ్యాంగర్కి మీరు ఎన్ని ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో అన్ని క్లిప్స్ని వీడియోలో చూపించిన విధంగా సెట్ చేసుకోండి ఇక్కడ నేను ఫొటోస్ అయితే చూపించట్లేదండి ఎందుకంటే అంత బాగాలేదు కాబట్టి ఈ క్లిప్స్కి ఈ ఫొటోస్ని ఈ విధంగా పెట్టేసుకుని మీకు నచ్చిన ప్లేస్లో అయితే ఈ హ్యాంగర్ని తగిలించేయండి నేనైతే ఇలా బెడ్రూమ్లో ఈ ప్లేస్లో అయితే సెట్ చేసుకున్నానండి ఈ లుక్ వైస్ కూడా చూడడానికి చాలా బాగుంటాయి అలాగే ఇదే హ్యాంగర్ని మన కిచెన్లో మనకి అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవచ్చో చూడండి మనం ఈ క్లిప్స్కి ఇందాకైతే ఈ టూ హోల్స్లోని దారాన్ని పెట్టి ముడివేసాం కదండి అలా కాకుండా వన్ హోల్కి మాత్రమే ఈ దారాన్ని పెట్టిన తర్వాత ఈ హ్యాంగర్కి ఇలా కట్టేసేయండి దీనికి కూడా మనకి ఎన్ని క్లిప్స్ అవసరమవుతాయో అన్ని క్లిప్స్ని పెట్టుకోండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత కిచెన్లో మనకి ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుందో ఆ ప్లేస్లో అయితే దీన్ని తగిలించేయండి నేను ఇక్కడ విస్కర్ని దీనికి హ్యాంగ్ చేయడం కోసం చిన్న రబ్బర్ బ్యాండ్ తీసుకున్నానండి రబ్బర్ బ్యాండ్ని ఈ విధంగా ముడివేసుకుని ఈ రబ్బర్తో ఇలా ఈ క్లిప్కి ఈ విధంగా తగిలించేశాను అలాగే మన కిచెన్లో ఉన్న కొన్ని ఐటమ్స్ని కూడా దీనికైతే నేను హ్యాంగ్ చేసుకున్నానండి చూపర్ని సీజర్ని అలాగే దీన్ని కూడా హ్యాంగ్ చేసేసాను చూసారు కదండీ చూడ్డానికి కూడా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో అలాగే నెక్స్ట్ వచ్చి మనం పాలు మరిగించినప్పుడు పాలు కిందకి పొంగిపోకుండా ఉండాలంటే మనం పాలు మీద వేసే ప్లేట్కి ఇలా నాలుగు వైపులా కూడా ఈ క్లిప్స్ని పెట్టేసుకుంటే కనుక పాలు పై వరకు పొంగుతాయి కానీ కిందకైతే రావండి అలాగే నెక్స్ట్ వచ్చి మన ఇంట్లో డబ్బాలో వేసి మిగిలిపోయిన పిండిలు కానీ పొడులు కానీ ఏదైనా మసాలాలు కానీ ఉండిపోతాయి కదండీ వాటిని అలాగే పెట్టేస్తే కనుక అవి పాడైపోతాయి అలాగే ఆ ప్యాకెట్స్లోంచి కిందికి పడిపోతాయి అలా కాకుండా ఉండాలంటే ఈ క్లిప్స్ని ఈ విధంగా ఈ ప్యాకెట్స్కి పెట్టేసుకుంటే కనుక అసలు పడినే పడవు అలాగే నెక్స్ట్ వచ్చి మనం మసాలా ఫుడ్లు కానీ లేదా డ్రై ఫ్రూట్స్ని కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయవలసి వచ్చినప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టడానికి స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేస్తుందండి ప్లేస్ అనేది ఉండదు సో అందుకని ఈ క్లిప్స్ని ఈ విధంగా ఈ ప్యాకెట్స్కి ముందు ఇలా పెట్టేసుకోండి తర్వాత ఫ్రిడ్జ్లో సైడ్న అరలు ఉంటాయి కదండి ఈ అరలకి ఈ విధంగా ఈ క్లిప్స్ని తగిలించేయండి ఇలా చేయడం వల్ల ఫ్రిడ్జ్లో మనకి స్పేస్ కూడా చాలా సేవ్ అవుతుంది ఇప్పుడు నేను వీడియోలో చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్